Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ సోషల్ మీడియాకు జగన్ బంపర్ అఫేర్. సోషల్ మీడియా రాజ్యమేలుతున్న రోజులు ఇవి. రాజకీయ పార్టీలు సైతం ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాను బలంగా నమ్ముతున్నాయి. ప్రతి రాజకీయ పార్టీ సోషల్ మీడియా వింగును పెంచి పోషిస్తోంది. పార్టీ అనుబంధ సంఘాల కంటే సోషల్ మీడియాతోనే ప్రజల్లోకి బలంగా వెళ్లాలని భావిస్తున్నాయి. ఏపీలో సైతం దాదాపు అన్ని పార్టీలకు సోషల్ మీడియా విభాగాలు ఉన్నాయి. వైసీపీ సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పార్టీ ఆవిర్భావం నుంచే సోషల్ మీడియా విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రజల్లోకి పార్టీని బలంగా తీసుకువెళ్లగలిగారు. 2014 ఎన్నికలలో వైసీపీ మంచి పనితీరు కనబరిచింది. 67 స్థానాలతో ప్రతిపక్ష పాత్ర పోషించింది. 2019 ఎన్నికలలో అయితే ఏకపక్ష విజయం సాధించింది. అయితే ఈ 2 సార్లు వైసీపీ సోషల్ మీడియా పోషించిన పాత్ర మరవరానిదని చెప్పవచ్చు. ఐపాక్ టీంతో సమానంగా సోషల్ మీడియా వింగ్ పనిచేసింది. అందుకే మంచి ఫలితాలు వచ్చాయి. వైసీపీ సోషల్ మీడియాను విజయసాయిరెడ్డి హ్యాండిల్ చేసేవారు. ఎప్పటికప్పుడు కొత్త నియామకాలు చేపట్టి పార్టీకి అనుకూలంగా ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేసేవారు. ఇది బాగా వర్కౌట్ కావడంతో వైసీపీ సక్సెస్ అయింది. అయితే ఈ ఎన్నికలలో వైసీపీ దారుణ పరాజయం చవిచూసింది. దీంతో సోషల్ మీడియా తీరుపై విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియా విభాగాన్ని చూస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవరెడ్డిని జగన్ తప్పించారు. కొత్త నేతకు ఆ బాధ్యతలు అప్పగించారు. తాజాగా జగన్ పార్టీ శ్రేణులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోషల్ మీడియా విభాగం ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సోషల్ మీడియాలో పనితీరు మెరుగుపరుచుకోవాలని, ప్రతి ఒక్కరి సేవలకు గుర్తింపు ఉంటుందని, అందుకు తగ్గ ప్రయోజనాలు కల్పిస్తామని, పార్టీ అధికారులకు వస్తే ప్రత్యేక గుర్తింపు కూడా ఇస్తామని జగన్ చెబుతున్నారు. దీనిని బట్టి సోషల్ మీడియాకు జగన్ ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులను యాక్టివ్గా ఉండేవారిని సోషల్ మీడియా విభాగంలోకి తీసుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఇదే విషయంపై అన్ని నియోజకవర్గాల బాధ్యులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. జమిలీలో భాగంగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అందుకే జగన్ పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ఒకవైపు పార్టీ బాధ్యులను మార్చుతూనే ఇంకోవైపు సోషల్ మీడియాను మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, అప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని అంచనాకు వస్తున్నారు. ఆ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యతను సోషల్ మీడియాపై పెడుతున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. అక్కడ కూడా ఆ పార్టీ సోషల్ మీడియాను ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు వారి ఫార్ములానే జగన్ అనుసరిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా టీడీపీ కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేలా ప్లాన్ చేస్తున్నారు. అందులో ఎంతవరకు వర్కౌట్ అవుతారో చూడాలి.